विष्णु गुरुर्देव महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। प्रेक्षक महाशयुलंदरिकी ఈ ఛానల్ ద్వారా అందరికీ శుభాకాంక్షలతోటి ఈ ప్లవనామ సంవత్సరంలో మనకున్నటువంటి 12 రాశులలో ఒక్కొక్క రాశి గురించి మనం ఈరోజు తెలుసుకోగలుగుతున్నాం. అందులో రెండవది అయినటువంటిది వృషభ రాశి వారికి ఈ జూన్ నెలలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనేటువంటి వాటి గురించి మనం తెలుసుకుంటున్నాము. వృషభ రాశి వారికి ఘాతవారము శనివారము, శనివారం రోజున ఈ రాశివారు ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. వృషభ రాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు, శుక్రుడికి ప్రీతికరంగా సద్రాహునికి యజమాని కిలోంబావు చొప్పున తెల్లటి వస్త్రంలో లేక పసుపు రంగు వస్త్రంలో బొప్పర్లు దానం చేయడం వలన పత్ని పీడోపశాంతయే శత్రు పీడోపశాంతయే అనగా యజమాని యొక్క భార్యకు కానీ ఎలాంటి అవరోధాలున్నా కూడా తొలగిపోతాయి, అలాగే శత్రువులు అంతరం చేస్తారు. వృషభ రాశి వారికి కృతికా నక్షత్రము 2-3 పాదాలు, రోహిణి నక్షత్రము 4 పాదాలు, మృగశిర నక్షత్రము 1-2 పాదాలు ఈ వృషభ రాశి వారికి వర్తిస్తాయి. మీరు కృతికా నక్షత్ర జాతకులు అయినచో కెంపురత్నం ధరించవలను, రోహిణి నక్షత్ర జాతకులు అయినచో ముత్యమరత్నం ధరించవలను, మృగశిర నక్షత్ర జాతకులు అయినచో పగడనృత్నం ధరించిన యెడల ఈ రాశి వారికి ఈ నక్షత్రం వారికి విశేషమైన ఫలితము అనుకూల ఫలితాలు లభించగలుగుతాయి. ఈ మాసం నందున వృషభ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయు వృత్తి వ్యాపారాలందరూ కూడా కొద్ది వరకు కలిసి వస్తాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆదాయం బాగా ఉంటుంది, కొద్దిగా దొంగల భయం కూడా ఉంటుంది, గమనించగలరు. దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ మూలక సంబంధ వ్యవహారాన్ని కూడా చెక్కబడతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, ఉన్నత స్థితికి రాగలుగుతారు. కావున వీలైనంత వరకు అమ్మవారికి పూజలు చేసుకునే యెడల అమ్మవారి యొక్క బీజాక్షరాలు అయినటువంటి ఓం ఐం హ్రీం క్లీం శ్రీం ఈ యొక్క బీజాక్షరాల శ్లోకాన్ని ప్రతినిత్యం జపం చేస్తారు. ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు లభించగలుగుతాయి. అన్నింటా జయం చేకూరుతుంది. విద్యార్థిని విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యే అవకాశం చాలా ఉంటుంది. అలాగే వివాహం కాని స్త్రీ పురుషులకు కూడా త్వరితగతిలో వివాహం జరుగుతుంది, గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ.